హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అమీన్పూర్ హాస్పిటల్ కూల్చివేతపై హైకోర్టులో విచారణ జరిగింది. విచారణకు వర్చువల్ గా హాజరైన రంగనాథ్ హాజరయ్యారు. ఆదివారం నాడు ఎలా కూలుస్తారని ఎంఆర్ఓపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. అమీన్పూర్ తహసీల్దార్ వివరణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తహసీల్దార్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివారాలు కూల్చివేతలు చేయడమేంటని ప్రశ్నించింది. ఆదివారం కూల్చివేత చేపట్టవద్దని ఇదివరకే హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని తెలియదా అని ప్రశ్నించింది. దేశంలో ఎక్కడైనా ఆదివారాలు కూల్చివేత చేపడతారా? ఆదివారాలు మీరు ఎందుకు పనిచేస్తున్నారన్నది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్ చెప్పండి, ఎంఆర్ఓపై ఎందుకు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది? అప్డేట్స్ ఏంటి భాస్కర్? హైదరాబాద్ సంబంధించి ఇవాళ హైకోర్టులో జరుగుతున్నటువంటి విచారణలో హైకోర్టు తీవ్ర స్థాయిలో అమీన్పూర్ ఎంఆర్ఓతో పాటు హైదరాబాద్ కమిషనర్ రంగనాథ్ పైన సీరియస్ అయింది. అమీన్పూర్ హాస్పిటల్ కూల్చివేతపై హైకోర్టులో విచారణ సందర్భంగా ఈరోజు హాజరైనటువంటి వర్చువల్ గా హాజరైనటువంటి రంగనాథ్ అమీన్పూర్ తహసీల్దార్ నేరుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివరణ ఇస్తున్నటువంటి తహసీల్దారుపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం నాడు మీరు ఎలా కూల్చివేతలు మొదలు పెట్టారు, ఆదివారం కూల్చవని మీకు ఎవరు చెప్పారు, ఆదివారం రోజు ఎందుకు కూల్చివేత చేపట్టారు, ఆదివారం కూల్చివేత చేపట్టొద్దనేటువంటిది హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది మీకు తెలుసా తెలియదా, ఆదివారం కూల్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటూ తీవ్ర స్థాయిలో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విషయాన్ని డైవర్ట్ చేయడానికి ఒక వేరే విషయం వైపు తీసుకెళ్తున్న సందర్భంలో మేము అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పండి. దేశంలో ఎక్కడైనా ఆదివారాలు కూల్చివేత చేపడతారా? ఆదివారాలు మీరు ఎందుకు పనిచేస్తున్నారు? సోమవారం పనిచేయాల్సినంత ఓపిక లేదు కానీ ఆదివారం మాత్రం అంత అత్యుత్సాహంగా ఎందుకు పనిచేస్తున్నారు? అసలు ఎఫ్టీఎల్ ఫిక్స్ చేయకుండా ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుందని మీకు ఎవరు చెప్పారు, ఎఫ్టీఎల్ ఫిక్స్ చేశారంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇక అసలు మీకు రూల్స్ తెలుసా లేదా, లేదంటే మిమ్మల్ని ఇక్కడ నుంచి ఇంటికి పంపిస్తామంటూ కూడా హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక రంగనాథ్ వర్చువల్ గా హాజరైనటువంటి రంగనాథ్ ను ప్రజలను భయపెట్టాలనుకుంటుంటా? రంగనాథ్, మీరు హైదరా కమిషనర్ గా మీకున్నటువంటి అధికారాలు ఏంటి అంటే హైకోర్టు తీవ్ర స్థాయిలో ప్రశ్నల వర్షం కురిపించింది. హైదరా కమిషనర్ రంగనాథ్ పై కూడా హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివారం సెలవు దినాల్లో ఎలా కూల్చివేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. హైదరాకు ఉన్న చట్టబద్ధత ఏంటో చెప్పాలన్నటువంటి న్యాయస్థానం దీనికి సంబంధించి ఎట్లాంటి గైడ్ లైన్స్ లేకుండా మీరు ఎట్లా ముందుకు వెళ్లారని కూడా చురుకలు వేసింది. నేను అడిగిన ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్పండి, జంపు చేయకండి అంటూ హైదరా కమిషనర్ కూడా హైకోర్టు చురుకలు వేసింది. ఇకపోతే అమీన్పూర్ పై ప్రత్యేకంగా మాట్లాడండి, కావూరు హిల్స్ గురించి నేను అడగలేదు, కావూరు హిల్స్ కు సంబంధించిన అంశంపై మీరు ఎందుకు వెళ్తున్నారంటూ కూడా హైకోర్టు రంగనాథ్ ను క్వశ్చన్ చేసింది. ఇది సరైనటువంటి పద్ధతి కాదు, హైదరా లక్ష్యాలు ఎట్లా ఉన్నాయి ఏంటి అనేటువంటిది ఇంతవరకు చెప్పలేదు, కేవలం భవనాలు మాత్రమే కూల్చివేత తప్ప మరే మీరు చేస్తున్నది ఏంటి అంటూ కూడా ప్రశ్నించింది. హైదరాబాద్ లో కనీసం ట్రాఫిక్ నియంత్రణ తప్ప మీరు చేస్తున్నది ఎట్లా, ట్రాఫిక్ నియంత్రించేటువంటి దానిపైన హైదరా ఎట్లాంటి పని చేస్తుందో కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది, దానిపైన మాట్లాడండి. కానీ హైదరా పాలసీ ఎక్కడ ఎలా ఉందనేటువంటిది ఎక్కడా చెప్పకుండా కేవలం పొలిటికల్ బాస్ల లెఫ్ట్ కోసం ఇలాంటి చర్యలు చేపట్టడం సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్పింది. ఆదివారం ఎక్కడా కూడా ఎవరు కూల్చివేతలు చేపట్టొద్దనటువంటి హైకోర్టు, దేశంలో ఎక్కడా ఇట్లాంటి పరిస్థితి లేదు, కేవలం 45 గంటల ముందు నోటీసులు ఇస్తారు, మీరు 40 గంటల్లో ఎలా కూల్చివేస్తారంటూ కూడా చెప్పుకొచ్చారు. హైకోర్టుకు సంబంధించినటువంటి ఆదర్శ క్లియర్ గా ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులకు అసలు రూల్స్ తెలుస్తున్నాయా తెలియట్లేదా, మీరు ఎందుకు ఇంత మూర్ఖంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా తీవ్ర స్థాయిలో అంటిపడింది హైకోర్టు. ఇక దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇంకా విచారణ అయితే కొనసాగుతుంది. అమీన్పూర్ తహసీల్దార్ తో పాటు హైదరా కమిషనర్ ను కూడా తీవ్ర స్థాయిలో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకవేళ చార్మినార్ ఏరియాకి సంబంధించినటువంటి ఎంఆర్ఓ చార్మినార్ ను కూల్చేయమని నోటీస్ ఇస్తే చార్మినార్ ను కూడా కూల్చేస్తారా? మీరు కనీసం అవగాహన లేకుండా ఎందుకు మాట్లాడుతున్నారు? అంతా కూడా ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులాగా బిహేవ్ చేయండి, కానీ కేవలం రాజకీయ నాయకుల మెప్పు కోసం ఇట్లాంటి పనులు చేయడం సరైనటువంటి పద్ధతి కాదు అంటూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడింది. మూసీపై మా ముందు 20 లంచ్ మోషన్ పిటిషన్లు ఉన్నాయి, కూల్చివేతల పేరుతో ఆదివారం రోజు మీరు చట్టవిరుద్ధమైనటువంటి పనులు ఎలా చేస్తారు? ఆ 40 ఈ 20కి సంబంధించినటువంటి పిటిషన్లు విచారణ హైకోర్టు ఫైనల్ గా ఏం చెప్పింది హైదరాకు? ప్రభుత్వ భూములు రక్షించండి, మేము మీకు అండగా ఉంటాం, ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఎన్ఓసీలు ఇచ్చిన ప్రభుత్వ అధికారులపై ముందుగా క్రిమినల్ కేసులు పెట్టాలి,
ఆ తర్వాత సామాన్యుల దగ్గరికి వెళ్ళాలి, కళ్ళు మూసుకొని ఇల్లు కూల్చివేతపై యంత్రాలు ఇస్తారా అంటూ కూడా రంగనాథ్ పై హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. హైదరాబాద్ విషయంలో మేము హ్యాపీగా లేము అంటూ కూడా హైకోర్టు చెప్పుకొచ్చింది. ప్రభుత్వ శాఖలకు ఆదాయం కావాలి, మరి సామాన్యుల పరిస్థితి ఏంటి అంటూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడింది హైకోర్టు. మీ బాధితులను సంతృప్తిపరచడానికి మీరు పనులు చేస్తే మేము చూస్తూ ఊరుకోము. హైదరాబాద్ విషయంలో మేము చాలా అసంతృప్తిగా ఉన్నాం, హైదరాబాద్ విషయంలో మేము సంతృప్తిగా లేము అంటూ కూడా కోర్టు చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఇంకా విచారణ అయితే కొనసాగుతుంది. విచారణ కొనసాగిన తర్వాత పూర్తిగా ఇవ్వాలంటే విచారణ ముగిస్తుందా, లేదంటే ఇప్పటికే 20 లంచ్ మోషన్ పిటిషన్స్ ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి ఇంకా ఫర్దర్ గా అనేటువంటి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇష్టానుసారంగా చేస్తే జీవో నంబర్ 99 స్టేజ్ దించాల్సి వస్తుందంటూ కూడా హైకోర్టు మండిపడింది. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, ఇప్పటికైనా దీన్ని గ్రహించండి, ప్రజల నమ్మకాన్ని కోల్పోవద్దు అంటూ కూడా తీవ్ర స్థాయిలో అయితే మండిపడుతోంది. 2500 చెరువులు ఉన్నాయి కదా, మూసి మీద ఈ రోజు ఉన్నటువంటి 20 పిటిషన్లపై కూడా మేము విచారణ చేపట్టాల్సి వస్తుంది అంటూ కూడా హైదరాబాద్ కమిషనర్ పై అమీన్పూర్ తహసీల్దార్ పై తీవ్రస్థాయిలో మండిపడుతుంది. విచారణ అయితే ఇంకా కొనసాగుతోంది, విచారణ తర్వాత పూర్తి వివరాలు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.